మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారు ఏ రత్నాన్ని ధరించడం వల్ల అదృష్టవంతులు అవుతారు, ఏ రత్నం ధరించకపోవడం మంచిది, ఒకవేళ అనుకూలమైనటువంటి రత్నం ధరించినా పర్వాలేదు కానీ వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే రత్నం ధరించడం వలన ఈ లగ్నం వారు ఏ విధంగా నష్టపోతారో అన్న విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా రత్నధారణ అన్నది జన్మ నక్షత్రం ఆధారంగా సాంప్రదాయంగా జరుగుతున్న విషయం. ఉదాహరణకి కృత్తికా నక్షత్రం కెంపు ధరించవచ్చు, చిత్తా నక్షత్రం పగడం పెట్టుకోవచ్చు, శతభిష నక్షత్రం గోమేధికం పెట్టుకోవచ్చు అన్న విషయాన్ని చాలా కాలంగా మనం ఫాలో అవడం జరుగుతుంది. సాంప్రదాయంగా కూడా చాలామంది ఈ శిష్టాన్నే ఫాలో అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా మనం ధరించినటువంటి రత్నం కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాన్ని ఇవ్వచ్చు, చాలా సందర్భాల్లో వ్యతిరేక ఫలితం కూడా ఇవ్వచ్చు. అంటే మనం ధరించినటువంటి రత్నం యొక్క గ్రహం మన జన్మ జాతకంలో అనుకూలమైన స్థానంలో కానీ శుభస్థానంలో కానీ శుభగ్రహాల యొక్క దృష్టిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది మంచి ఫలితం ఇస్తుంటుంది. ఒకవేళ మనం ధరించినటువంటి గ్రహం యొక్క రత్నం యొక్క గ్రహం పాపస్థానాల్లో ఉన్న, శత్రుస్థానాల్లో ఉన్న, లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నా, లేదా రవితో కంబస్ట్ అయి ఉన్నా, ఖచ్చితంగా గ్రహం చెడు ఫలితం ఇస్తుంటుంది. సో ఇది గమనించకుండా జన్మ నక్షత్రం బట్టి రత్నం ధరించడం వల్ల అంటే ఇది ఏదో విధంగా కొంతమంది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అయితే ఖచ్చితంగా ఈ ధనుసు లగ్నం వారు ఏ రత్నాన్ని ధరిస్తే జీవితంలో అభివృద్ధి సాధిస్తారు, ఏ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటారో గమనిద్దాం. ముందుగా ఈ నక్షత్రం వారికి అంటే ఈ లగ్నం వారు గమనించవలసింది లగ్నాధిపతి అయినటువంటి గురుగ్రహం. అంటే సాధారణంగా సహజంగా 9వ స్థానం ధనుసు రాశి అవ్వటం, దానికి అధిపతి కూడా గురువు అవ్వటం వల్ల దానికి వీళ్ళు ఈ కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి సంస్కారం కానీ అలాగే వీళ్ళలో ఉన్నటువంటి తెలివితేటలు అన్ని విషయాలు కూడా అభివృద్ధి చెంది మంచి గుర్తింపుతో జీవితంలో పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ లగ్నం వారు కంపల్సరిగా కనక పుష్యరాగం నిర్భయంగా ధరించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గురుగ్రహం మకర రాశిలో నీచపడి ఉన్నా, అలాగే కొంతవరకు 1000 స్థానంలో ఉన్న 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు సాధారణంగా ఆ గ్రహాల యొక్క రత్నాలు ధరించకపోవడమే మంచిది. ఇక 8వ స్థానం ఈ లగ్నం వారికి గమనించినప్పుడు అది కర్కాటక రాశి అయింది, అక్కడ గురువు ఉచ్చులో ఉన్నాడు. ఇంకా ఉచ్చులో ఉన్న గ్రహానికి కూడా మనం పెట్టవలసిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ గ్రహం బలంగా ఉంది. ఇంకా బలంగా ఉన్న గ్రహానికి మనం రత్నం పెట్టవలసిన పని లేదు. ఏదైనా నీచస్థానంలో ఉన్నా, పాపస్థానంలో ఉన్నా, పాపగ్రహాలతో కలిసి ఉన్నా ఆ గ్రహాన్ని మనం విడిచిపెట్టడమే మంచిది. ఇంకా శుభస్థానంలో ఉన్నప్పుడు చతుర్థమైనటువంటి మీనంలో ఉన్నా, పంచమైనటువంటి మేషరాశిలో ఉన్నా, సో ఈ విధంగా మనం గమనించి ఈ కనక పుష్యం పెట్టుకోవడం వల్ల కొంత మంచి ఫలితం 1గా వస్తుంది. ఇక 2 ఆప్షన్గా కెంపు. ఏ లగ్నానికైనా 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. 1 లగ్నం బలంగా ఉండాలి, 2 భాగ్యస్థానం బలంగా ఉండాలి. లగ్నం బలంగా ఉంటే వారి జీవితం సాఫీగా వెళ్తుంటుంది, భాగ్యస్థానం బలంగా ఉంటే వాడు అదృష్టవంతులు అవుతూ ఉంటాడు. ఇక భాగ్యస్థానం బాగోలేనప్పుడు లగ్నం ఎంత బలంగా ఉన్నా వాడు సాధారణ జీవితమే గడుపుతాడు తప్ప పై స్థాయికి రాలేకపోతుంటారు. అంటే అదృష్టం కంపల్సరీ ఉండాలి. అది ఉండాలంటే మనం భాగ్యాధిపతి అయినటువంటి సూర్యభగవాను యొక్క రత్నం అయినటువంటి కెంపు ధరించాలి. కెంపు ఖచ్చితంగా వెళ్ళాం ధరించవచ్చు. అయితే ఈ రవి కూడా 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అలాగే నీచ స్థానం అయినటువంటి తులారాశిలో ఉండకూడదు. అయితే మేషరాశిలో 5వ స్థానంలో ఉచ్చులో ఉంటాడు కాబట్టి ఉచ్చులో ఉన్నా కూడా పెద్ద అవసరం లేదు, ఆల్రెడీ బలంగా ఉన్నాడు కాపలేదు. అందువల్ల ఏంటంటే ఈ మీడియంగా పాపస్థానంలో లేకుండా ఉన్నటువంటి ఈ రవిగ్రహం అగ్నితత్వ గ్రహం అయినటువంటి కెంపుని కంపల్సరిగా పెట్టుకోవచ్చు. ఇక 3rd ఆప్షన్గా పగడం. అంటే పంచమ వ్యయాధిపతి అంటే వాళ్ళ కోసం వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఎక్కువ పంచమం అంటే మామూలుగా విందులు, వినోదాలు, ఎంటర్టైన్మెంటు,
సర్వసౌఖ్యాలు ఉంటాయి, వ్యాధిపత్యం కూడా వచ్చింది. అంటే పంచమ మెయిన్ తీసుకుంటాం, అయినప్పుడు కూడా ధనుసు లగ్నం వారికి పగడంతో పనే లేదు. ఏదన్నా రెండే ఆప్షన్లు, ఒకటి కెంపు లేదా కనకపుచ్చు రకం. ఇది ధరించడం వల్ల కంపల్సరీగా జీవితంలో పైకి రావడం, అదృష్టం కలిసి రావడం, రెండు లగ్న భాగ్యాధిపతులు ఉంటే ఇంక తిరిగే ఉంది. ఆ విధంగా ధరించడం వల్ల శుభస్థానాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు. ఇది పాపస్థానాల్లోనో చెడ్డ స్థానంలో ఉంటే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా కొంత మేలు చేస్తుంటారు. ఇక ధరించకూడని రత్నం ఏదన్నా ఉంటే పచ్చ. ఉభయ కేంద్రాధిపత్య దోషంతో పాటు ఈ లగ్నానికి బాధకుడు కూడా అవుతున్నాడు. సప్తమ దశమ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. అంటే వివాహ జీవితం, అటు ఉద్యోగ జీవితం. ధనుసు లగ్న జాతకులకి బుధుడు ఏ విధంగా ఎఫ్లెక్ట్ అయినా, అంటే పాపగ్రహాలతో కలిసినా, పాపస్థానాల్లో ఉన్నా, నీచ స్థానంలో ఉన్నా, దుస్థానాల్లో ఉన్నా, కంపల్సరీ ఈ రెండు స్థానాల్లో కూడా దెబ్బతినేస్తుంటాయి. ఎక్కువ ధనుసు లగ్న జాతకాలకి అటు వివాహం అటు ఉద్యోగం రెండు కంపల్సరీగా సమస్యలుగానే ఉంటూ ఉంటాయి ఎక్కువ శాతం. ఇక దానికి మనం పచ్చ ధరిస్తే ఇంక మొత్తం జీరో అవుతుంటుంది, దాన్ని పక్కన పెట్టాలి. ఇక వజ్రం రెండు పాపస్థానాలకు అధిపతి, ఒకటి 6వ స్థానం, 2 11వ స్థానం. అంటే చిన్న పొరపాటు పెద్ద పనిష్మెంట్తో ముగిస్తూ ఉంటుంది. 100,000 రూపాయలు అప్పు చేస్తే అది 1,00,000 రూపాయలతో ముగిస్తూ ఉంటుంది. ఎవరికన్నా చిన్న అపకారం చేస్తే జీవితాంతం, అంటే ఉద్యోగంలో చిన్న పొరపాటు చేసినా మొత్తం అది పెద్దదే ఉద్యోగం పోయే స్థాయి దగ్గర వస్తుంటుంది. సో ఈ కారణం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లగ్నం వారు వజ్రాన్ని ధరించకూడదు, పచ్చని ధరించకూడదు. ఇక నీలం తృతీయ వ్యయాధిపతికి, తృతీయ 2వ స్థానాధిపతి అయినటువంటి ఈ శని భగవాన్ యొక్క రత్నం, అంటే వీళ్ళ యొక్క అభివృద్ధికి ఆటంకపరిచినట్టు ఉంటుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల. అసలు ఈ ధనుసు లగ్నంలో జన్మించి అనురాధ నక్షత్రంలో పుట్టినా, పుష్యంలో పుట్టినా, ఉత్తరాపాత్ర ఏ నక్షత్రంలో పుట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ నీలాన్ని ధరించకపోకపోవడం మంచిది. అయితే శని మహాదశ నడుస్తుందండి, నీలం పెట్టుకోవచ్చు అంటారు, కాదు. శని మహాదశ నడుస్తుంటే శనిగ్రహానికి పరిహారం శాంతులు చేయించుకోండి, అంతేగాని నీలం పెట్టుకోకండి. లేదు ఏళ్ళనాడు శని నడుస్తుంది నీలం పెట్టుకోవచ్చా, వద్దండి పెట్టుకోకూడదు. ఎందుకంటే శనిగ్రహాన్ని పరిహారం చేసుకోండి, తైలాభిషేకం చేయించుకోండి, క్రమశిక్షణగా ఉండండి, పెద్దవాళ్ళని పూజించండి, వృద్ధులకి రోగులకి సహాయపడండి, అది కంపల్సరీగా మంచి ఫలితం వస్తుంది. ఇంకేదో ఏళ్ళనాడు శని వచ్చింది కదా అని నీలం పెట్టేసనుకోండి, దానికి ఇంకా ఆజ్యం పోయిన ఇంకా ఎక్కువ పెరిగిపోతుంటుంది. సో అందువలన ఏంటంటే శుభగ్రహాలకి మనం రత్నధారణ చేయాలి, పాపగ్రహాలకి పాపగ్రహ దశలు వచ్చినా, పాపగ్రహాలు గోచారీత్యా పాపస్థానాలకు వచ్చినా వాటికి పరిహారం చేసుకోవాలి, అప్పుడు మనం మంచి ఫలితం పొందుతూ ఉంటాం. సో ఇక రత్నం ధరించినా కూడా మంచి ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా జరుగుతున్నటువంటి దశ మనకు అనుకూలంగా లేదు అని గమనించాలి. ఒకవేళ ఈ ధనుసు లగ్నం వాళ్ళకి బుధ మహాదశ, శుక్రమహాదశ, శని మహాదశ, రాహు మహాదశ ఈ దశల్లో కంపల్సరీగా ఇబ్బందులు ఉంటాయి, అందుకని ఆ దశలు జరుగుతున్నప్పుడు ఆ దశలకు సంబంధించినటువంటి గ్రహాలకి కంపల్సరీగా జప దానాలు కానీ లేదా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం వల్ల కొంతవరకు ఆ దశలు అనుకూలంగా మారి మనం పెట్టుకున్న ఉంగరం కూడా కొంతవరకు సహాయపడుతుంటాం. ఏది లేకుండా ఏంటి మేము ఉంగరం పెట్టేసుకున్నాం, మాకు జాతకం అసలు ఏం మారలేదని పెట్టినా పెట్టుకుపోయినా ఒకేలాగా ఉంటుంది ఈ విధంగా అంటుంటారు. బట్ కానీ ఖచ్చితంగా దశలు, అంతర్దశలు, గ్రహాలు ఉన్న స్థానం, ఈ గోచారం ఇవన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. కొంత రత్నం దానికి సహకరిస్తుంటుంది, లేనప్పుడు వాటి పరిహారం కూడా మనం చేసుకోవాలి. సో ఏదైనప్పుడు కూడా ఈ ధనుసు లగ్న జాతకులు ప్రతిరోజు సూర్యభగవాను పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, అలాగే గురు చరిత్ర లేదంటే ఏదైనా మంచి గురువుని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటే వీళ్ళు ఏ ఉంగరం పెట్టుకోకపోయినా ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారని ఆశిస్తూ స్వస్తి.